मेडचल जिला कापरा मंडल में आज जो कि जवाहर नगर और अंबेडकर नगर बस्ती में आता है, यहाँ पर एक अन्नदानम का प्रोग्राम मुनक्किद किया गया जिसका नेतृत्व श्री गुन्ना रवि और श्री संध्या रानी उनके साथ कई दिग्गजों ने बढ़ चढ़ कर हिस्सा लिया। इस अन्नदानम का प्रोग्राम सिर्फ यहाँ पर कुछ लेबर लोगों का ज़्यादा रहने से 5 रुपये का खाना जब तक KCR साहब यहाँ नहीं लगा देते हम तब तक इस प्रोग्राम को ऐसे ही आगे बढ़ाते रहेंगे। रवि कुमार जी का ये कहना है कि वो अपने पैसों से ही इस प्रोग्राम को चला रहे हैं, ये कोई पॉलिटिकल पार्टी इशू नहीं है। उन साथ ही साथ उनका ये भी कहना है कि उन्होंने मेडचल कलेक्टर को इसका आगाज़ भी कराया था कि यहाँ पर लेबर लोग ज़्यादा रहते हैं सर, यहाँ पर भी 5 रुपये वाला खाना होना चाहिए, पर उन्होंने कंप्लेंट देने के बावजूद भी मेडचल कलेक्टर का कोई जवाब नहीं आया। साथ ही साथ उनका ये भी कहना है कि जहाँ जहाँ लेबर लोग रहेंगे हम वहाँ वहाँ ऐसे ही कंटिन्यूसली खाना खिलाते रहेंगे। देखिए तफसीली रिपोर्ट। नमस्ते भाई, अब सर मैं आपको बोला ना डायरेक्ट नहीं लिया अन्ना बोल के नहीं बोला आपको फर्स्ट फोटो इंतजार कर रहा हूँ अभी जाता हूँ भाई। हाँ टेबल घाल दिया कल शिवसाई अन्नदान गुरी अंदर की ना नमस्कार मुख्य शिवसाई अन्नदान एंत जो दादा दादा मिले अन्न दिनाकर् अदे बालरेड्डी गारु वाళ్ళు తిరుపతిలో బియ్యం ఇచ్చారు ఈ విధంగా పెద్ద ఎత్తున జరుగుతున్నారు కాబట్టి వచ్చే మంగళవారం రోజు మన బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ దగ్గర ఈ అన్నదాన ప్రోగ్రాం ఉన్నదండి. దీనికి మీరు కూడా మీ వంతు సహకారం మాకు అందించాలని మా యొక్క మనవి. ముఖ్యంగా ఈ జవహర్ నగర్ పేద ప్రజలకి అంతో ఇంతో నాకు కలిగినంత డొనేషన్ అందించాము వాళ్ళకి చేస్తుంటే నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఏ విధంగా ఇంకా కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటున్నాను. ముఖ్యంగా అన్ని పార్టీల నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు నాకు సహకరించాలన్నట్టు నేను మనవి చేసుకుంటున్నాను. వచ్చే మంగళవారం ప్రొఫెషనే గ్రామ పంచాయతీ దగ్గర పెడతామన్నట్టు మీ ద్వారా మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్సీ బీసీ వాళ్ళకి మహిళా మండలి వాళ్ళము ముఖ్యంగా ఈ అన్నదానం చేయడము మానవ సేవే మాధవ సేవ అన్న ఒక కాన్సెప్ట్ను ఆదర్శంగా తీసుకొని ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ సేవ చేయడం మూలన ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో మనశ్శాంతిగా కూడా ఉంది, చాలా మనశ్శాంతిగా ఉందండి. నిజంగా అందరూ ముందుకు వచ్చి నిజంగా ఒక్క ఈ విలువైన కాలాన్ని ఒక గంట సేపు సేవకు అంకితం చేసినట్లయితే చాలామందికి చాలా మనశ్శాంతి దొరుకుతుంది, అందరూ ఆనందంగా జీవించడానికి ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఇంకొకటి ఈ అన్నదాన కార్యక్రమము ఈ ఒక్క బస్తీలోనే కాకుండా ఇందిరా రాజీవ్ నగర్ అంబేద్కర్ నగర్లోనే కాకుండా వేరే బస్తీలలో కూడా చేయాలని అనుకుంటున్నాము. నెక్స్ట్
మంగళవారం రోజున గ్రామ పంచాయతీ బాలాజీనగర్ గ్రామ పంచాయతీ దగ్గర ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నామండి. దీనికి చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అందరికీ ఇది చాలామంది రాజకీయ పరంగా ఎవరు చూడట్లేదు కూడా, ఏ కోణంలో అన్నామో మేము అదే కోణం ఏ ఆశించినామో దాంట్లోనే చూస్తున్నారు. వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది రాజకీయాలతో సంబంధం లేకుండా చాలామంది మహిళలు చాలామంది పెద్దలు ముందుకు వస్తున్నారండి. స్వచ్ఛందంగా సేవ మేము కూడా జవహర్ నగర్కి మా వంతు సహకారం అందిస్తామని అందరూ ముందుకు వస్తున్నారు. వారందరి సహాయ సహకార్యాలు ఉన్నట్లయితే ఇంకా వారిగా ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని బస్తీ బస్తీలో చేయాలని ఆశపడుతున్నామండి. దీని అందరికీ మీ అందరి సపోర్ట్ కావాలి. ముందుగా ఈ ప్రెస్ వాళ్ళకి మీడియా మిత్రులందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలండి. ప్రతి మా విషయాన్ని మా కష్టాన్ని జనాలలోకి తీసుకెళ్తూ మాకు గుర్తింపును తీసుకొచ్చి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. बाल रेड्डी इन लोगों का बड़ा जल्दी है सर, उनको अच्छा रखना बोलते भगवान को पालन कर. नेक्स्ट मंगलवार को अपना बालाजी नगर ग्राम पंचायत का पास अन्नदान प्रोग्राम रह जाता है. काम करो तो हम लोग बहुत अच्छा ये हो रहा, मैसेज भी अच्छा आ रहा है. पहले आप लोग का मैसेज के लिए हम लोग ये कर रहे हैं, हमारी बहुत मदद दे रहे हैं आप लोगों को, और एक बार धन्यवाद बोल. साहब ये आप जो अन्नदान हम कार्यक्रम कर रहे हैं इसमें एक दिन में कितना खर्चा हो रहा आपका? मेरे को एक दिन में 5,000 तक होता. यहाँ के कोई बस्ती के लीडर या MLA या कोई लोकल लीडर ZPTC वगैरह कोई आपको हेल्प कर रहे हैं? नहीं कर रहे हैं, अभी तो नहीं कर रहे, लोग कर रहे हैं, मेरे दोस्तों में कर रहा, लेडीज कर रहे, PCST PC. तो आपके बस्ती के लोग आप लोग ही मिलके पूरा ये प्रोग्राम कर रहे हैं? अभी जो 5 रुपए का अन्नदान का लगा इसका अभी तक कुछ रिजल्ट आपको आया नहीं है? कुछ भी नहीं आया इसका पहले. अगर ये समझिए इनकेस अगर नहीं आता है तो इसको आप कंटिन्यू रखेंगे या ब्रेक कर देंगे? नहीं, गवर्नमेंट से भी लड़ तो मैं लड़के कलेक्टर को मिनिस्टर साहब को पकड़ के वो काम करने के लिए काम स्टार्ट करो सर. तो अभी जैसा कि हमने कई बार देखे लोग भूख हड़ताल पे बैठे, आप अन्नदानम पे बैठे क्या? जब तक आपका कॉन्सेप्ट कंप्लीट नहीं होगा आप अन्नदानम खिलाते जाएंगे? डोनेशन सौंप देना, मेरा दोस्त आना, मेरा फैमिली में सौंप दे रहा, डोनेशन दे रहे, लगाते जाएंगे. अब तक के आप कब से स्टार्ट कर रहे थे साहब ये प्रोग्राम? 19 से अभी तक आपका कितना खर्चा हुआ है? तो एक प्रोग्राम के लिए 5,000 कम हुआ. एक प्रोग्राम के लिए हो रहा है, इसमें किसी का कुछ राज्य के में कोई राजकीय कुछ भी नहीं हमारा. आप अपनी कॉन्सेप्ट आपकी तरफ से आप गरीबों को खाना खिलाना बस.